తేజ బాగా నెగటివ్ అయిన ఒక ఎపిసోడ్ గౌతమ్ని బెల్ట్ తో అట్లా కంటిన్యూస్గా కొట్టడం. దీనికి ముందు వీక్లో ఎవరికి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఫేస్ మీద అట్లా కొట్టాలన్నప్పుడు నేను చేయను, నేను ఏం చేయను, మీరు చేసుకోండి, నేను ఉంటాను అక్కడ, ఏం చేయను మీరు అన్నారు. అంత ఎక్స్టెండ్కి పోను, నేను చేయగలిగింది నేను చేస్తాను. అంత ఎక్స్టెండ్కి పోనన్న తేజ గౌతమ్ విషయంలో ఎందుకు అంత ఎక్స్టెండ్కి పోయి? అది మూడో వారం, ఇది నాలుగో వారం. నాలుగో వారం వీకెండ్లో ఫుల్ క్లారిటీ ఇచ్చిన, మళ్ళీ అదే అడుగుతూ నాకు సార్తో యాజ్ టీజ్ చెప్పిన, మళ్ళీ చెప్పలేను అది. అండ్ రేపు మళ్ళీ ఇప్పుడు అడిగా చెప్తున్నా, రేపు మార్నింగ్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్కి పర్సనల్గా పోయి సారీ కూడా చెప్తున్నా. ఎందుకంటే మనవాడికి యాక్సెప్టెన్స్ వేరు, బట్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారని నాకు అనిపించి ఓపెన్గా ఒక నామినేషన్స్ రోజు గౌతమ్ గారికి పర్సనల్గా కూడా నేను చెప్పా, ఎలిమినేట్ అయిన మరుసటి రోజే నీ ఇంటికి వెళ్ళి నీ పేరెంట్స్ని కలుస్తాయని. ఏ ఎలిమినేట్ అయ్యాం, రేపు వెళ్తున్నా, వాళ్ళ పేరెంట్స్ని కూడా కలుస్తున్నా. ఎందుకంటే ఆ స్థానంలో ఒకవేళ నేనున్నా మా పేరెంట్స్ ఫీల్ అవుతారు కదా, అప్పుడు అరే ఏంట్రా ఇది, వాడేంటి మనం, వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు, వాళ్ళ బాధకు నీ కారణమయ్యా. ఫిజికల్గా నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడ్డారు, అది నేను తీసుకోలేను, వాడికి సారీ చెప్పిన. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ లాగా, అందుకని రేపు వెళ్తున్నా వాళ్ళ ఇంటికి. బట్ బిగ్ బాస్లో వీకెండ్లో చూపించేది వేరు, ఇక్కడ ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇవ్వాల్సింది. ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ గురించి చెప్పట్లా, బిగ్ బాస్లో నాగార్జున గారి ఎపిసోడ్స్ అవన్నీ కంప్లీట్ డిఫరెన్స్. ఇక్కడ మనం కంప్లీట్గా ఆడియన్స్తో మాట్లాడే ఇంటర్వ్యూ, అది కూడా ఆడియన్స్తో మాట్లాడేది. ఎందుకంటే అయిపోయిందని ఈ క్వశ్చన్లు బేసిక్ ఏంటంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడుగుతున్నారు, నేను ఇప్పుడు చెప్పిన ప్రతి సమాధానం క్లారిటీ లే, జనాలకి ఇది క్లారిటీ లేదేమో అని చెప్తున్నా. జనాలకు ఆల్రెడీ ఇది తెలుసు అంటే కనుక నేను దాని గురించి ఆన్సరే చెప్పను. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, దాని గురించి నేను ఇచ్చిన క్లారిటీ తెలుసు. రెండు వారాలు డిస్కషన్ జరిగినాయి నా మీద, దానికి డైరెక్ట్ నామినేషన్ జరిగింది. నెక్స్ట్ 5 వారాల తర్వాత వాళ్ళు వచ్చిన బ్యాచ్ కూడా ఇదే రీజన్తో నన్ను 3 నామినేట్ చేశారు. అయ్యా అందరికీ ప్రతి దాంట్లో క్లారిటీ ఇచ్చా, మళ్ళీ మళ్ళీ చెప్పినా నీకు అనవసరంగా చిప్పు బొక్క తప్పితే ఏమి లేదు. తేజ కొట్టినప్పుడు టాస్క్లు అందరూ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి గౌతమ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు ఎందుకు? అది స్మైలింగ్ టాస్క్, నేను నవ్వుతున్నా ఇంకా. సో తర్వాత కూడా రియాక్ట్ అవ్వలేదు కదా? తర్వాత రియాక్ట్ అవ్వాలి అంటే నేను వదిలేసిన దాన్ని, ఇంకా అంత తీసుకెళ్లాలని అనుకోలేదు. తేజ వాడు కావాలని చేసి ఉండాడు అన్న ఫీల్లోనే ఉండే, అందుకే ఇంకా నేను దాన్ని అక్కడితో నేను లైట్ తీసుకున్నా, వదిలేసిన. అండ్ నేను గేమ్లోనే ఉండే కాబట్టి అది ఎంత బ్యాడ్గా ఉండేనో నాకు యాక్చువల్గా తెలియలేదు. తర్వాత మొత్తం మార్క్స్ పడ్డేది అంతా కానీ, సో వీకెండ్ ఎపిసోడ్లో చూపించినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ కానీ అప్పుడు చూసిన, కానీ లైట్ తీసుకున్నా అంతే. ఇంకా రీసెంట్గా తేజ వచ్చి మీ పేరెంట్స్ కూడా సారీ చెప్పడం జరిగింది, తెలుసు విషయం, తెలుసు తెలుసు, చూసిన వీడియో చూసిన. ఏమన్నారు? సో వాడు ముందే చెప్పిండు, నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎలిమినేట్ అయినా కూడా ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి నేను సారీ చెప్పిపోతా అంటే వాళ్ళు కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యి ఉంటారు. మా డాడీ వాళ్ళు కూడా నిజంగా ఏడ్చిండ్రంట, 2-3 డేస్ ఏమైపోతుంది ఏంటి అది అని భయపడ్డారంట. సో వాడు చెప్పిండు, నేను ఈరోజు కూడా మాట్లాడినా తేజతోనే. సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అంతే ఇంకా.